హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కిడ్స్ స్నాక్ ఐడియాస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. హెల్దీ స్నాక్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటానండి. సో ఈ కిడ్స్ స్నాక్స్ ఏంటో చూద్దామండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ కివీని తీసుకున్నానండి. ఫస్ట్ కివీని పీల్ చేసేసేయాలి. పీల్ చేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలండి స్లైసెస్ కింద. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కివీ హెల్త్కి చాలా మంచిదా అండి. హార్ట్కి కూడా పెద్దవాళ్ళకి చాలా మంచిది. కివీలో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి. వన్ డేలో మనకి వైటమిన్ సి ఎంతైతే కావాలో అంత ఈ కివీ ఫ్రూట్లో ఉంటుంది. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి. ఇలా వైట్ కలర్లో ఉన్నది ఒక, రెడ్ కలర్లో ఉన్నది ఒకటి, 2 కలర్స్లో అవైలబుల్ ఉంటాయండి. ఇది వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. పెద్దవాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది ఈ డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్లో వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫ్రూట్ యాంటీ ఏజింగ్లో కూడా పనిచేస్తుందండి. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ను కూడా రెడ్యూస్ చేస్తుందండి. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. బోన్స్ కానీ టీత్ కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ని చాలామంది యూజ్ చేయాలండి. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్లో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. చాలా తక్కువ మంది ఈ డ్రాగన్ ఫ్రూట్ని తింటారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి. క్యారెట్లో కూడా వైటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుందండి. వన్ డేలో మీకు ఎంతైతే కావాలో దాని మీద డబుల్ వస్తుంది. మీకు 2 డేస్కి కావాల్సిన వైటమిన్ ఏ ఓన్లీ 1 మీడియం సైజ్ క్యారెట్లో ఉంటుందండి. డైరెక్ట్గా ఇలా రా క్యారెట్ని తినిపించడానికి ట్రై చేయండి. అలవాటు లేని వాళ్ళకి ఫస్ట్ చిన్న పీస్ ఇవ్వండి. అలా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉండండి. అలా మీరు డైలీ ఇస్తూ ఉంటే వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు అయిపోతుందండి. పిల్లలు తినట్లే కదా అని వదిలేకండి. మెల్లమెల్లగా కొంచెం కొంచెం డైలీ అలవాటు చేస్తూ ఉండండి. ఇలా సన్నటి చీరికల కింద కట్ చేసేసేయండి క్యారెట్స్ని. పిల్లలకి ప్రెజెంటేషన్ బాగుంటాయి కూడా తింటారండి. మీరు వాళ్ళకి నచ్చిన విధంగా డెకరేట్ చేసి ఇవ్వండి. వాళ్ళకి నచ్చిన విధంగా డెకరేట్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. క్యారెట్ మీరు ఇలా చీరికల కింద కట్ చేస్తే తినట్లేదు అనుకుంటే క్యారెట్ని మీరు లేయర్స్ కింద కట్ చేసి ఫ్లవర్ డిజైన్లో కట్ చేసి కూడా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి. పిల్లలకి జ్యూసెస్ కన్నా ఇలా డైరెక్ట్గా ఫ్రూట్స్ని తినిపించడానికి ట్రై చేయండి. జ్యూసెస్ అంత హెల్త్కి మంచివి కాదండి. ఈ స్నాక్లో మీకు ఎక్కువ కాల్షియం, ఐరన్, వైటమిన్ సి, వైటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటాయండి. సమ్మర్లో ఇలా ఫ్రూట్స్ అవి పెట్టడానికి ఎక్కువగా ట్రై చేస్తుండండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.